బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, సూరతుల్ ఫాతిహా సౌరభాలు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం సత్కార్యం సత్ఫలితం. ప్రియ వీక్షకులారా, తుమ్మ విత్తనం నాటి మామిడి పళ్ళను ఆశించడం ఆశే కాదు, అత్యాశే కాదు, తీరని ఆశ. అయితే మామిడి విత్తనం నాటి మామిడి పళ్ళను కోరుకోవడం, ఒకే చెట్టుకి అరవై డెబ్బై వంద రకాల పళ్ళు కాయాలని ప్రయత్నించడం ఆశించడం పేరాశ కాదు, అత్యాశ అంతకన్నా కాదు. ఇహమనేది పరలోకపు పంట ఫలం. ఇక్కడ మనం దేన్నైతే నాటుకుంటామో దాన్నే మనం అక్కడికెళ్ళి కోసుకుంటాం. పూలైతే పూలు, ముళ్ళైతే ముళ్ళు. జైశికర్ని వైశిభర్ని, జైసా కరోగే వైసా పావోగే ఇలాంటి యొక్క మాటలు మనం తరచూ వింటుంటాం. అలాగే మనం చేసే సత్కార్యానికి కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బడి ముబ్బడిగా మనకు సన్మానాలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మన వల్ల జరిగిన యొక్క ఏమరపాటుకి కానీ, అజాగ్రత్తకి కానీ, చెడుకి కానీ తీవ్ర పరిణామాల్ని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇది ఎలాంటిది అంటే, సాధారణమైన చోట మనం నిలబడి చప్పట్లు కొడితే అదే చప్పట్ల ధ్వని మనకు వినబడుతుంది. అయితే కొన్ని ప్రదేశాల్లో వెళ్ళి మనం చప్పట్లు కొట్టినప్పుడు మూడు సార్లు, నాలుగు సార్లు, ఏడు సార్లు దానికి మించి తక్కువ అనేది ఆ శబ్దం రీసౌండ్గా మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. కనుక మనం చేసే మేలు కానీ మంచి కానీ, మనం చేసే చెడు కీడు కానీ స్థల ప్రభావం అనేది కలిగి ఉంటుంది. విత్తనం కూడా అలాంటిది. సాగు భూమిలో మనం విత్తనాలు, మంచి నెలలు విత్తనాలు వేస్తే దానికి వచ్చే పంట మరోలా ఉంటుంది. బురద నెలలో వస్తే దానికి అక్కడ వచ్చే పంట ఇంకోలా ఉంటుంది. అదే ఊబి నెలలో వస్తే వేసింది వేసినట్టుగా అది కుళ్ళిపోతుంది. కనుక విత్తనం మంచిది అయితే వేసిన స్థలాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది అన్నట్టుగా, మనం చేసే మంచి కానీ చెడు కానీ దాని యొక్క స్థలం, సమయం, సందర్భం, వేళ, విశేషాన్ని బట్టి దాని సత్ఫలితము కానీ దుష్పరిణామము కానీ అనేది తక్కువ ఎక్కువ స్థాయిలు అనేది జీవితంలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. అభిమాన సోదరులారా, ప్రపంచ జీవితం అనేది కర్మస్థలి, ఇక్కడ లెక్క ఉండదు, అంతిమ లెక్క, అల్లాహ్ తీసుకునే లెక్క. అయితే పరలోకం అదే లెక్కల ఘడియ. ప్రతి దానికి మనం లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కర్మస్థలి అయిన మనందరి కర్మస్థలి అని ఈ ప్రపంచంలో ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాలు చేసుకునే
సత్కార్యాలు చేసుకునే యొక్క ప్రయత్నం మనం శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అల్లా సుబ్హానహు తాలాతో రోజుకి ఐదు పూటల నమాజుల్లో 17 సార్లు మనం అల్లాహతో ఏం వేడుకుంటున్నాం, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, ఓ అల్లాహ్ మాకు మంచిగానే బతకాలి ఉంది, సన్మార్గం మీదే నడవాలని ఉంది, సత్కార్యాలే చేయాలని ఉంది, అయితే నీ కృప లేకపోతే, నీ అనుగ్రహమే లేకపోతే, నీ దయాదాక్షిణ్యాలే గనక లేకపోయినట్లయితే, నీ చెలువే గనక లేకపోయినట్లయితే అది మా వల్ల అయ్యే పని కాదు సామి. కనుక పుణ్యాలు ఇబ్బడి ముబ్బడిగా చేసుకుని సత్కార్యాలు చేసుకునేక సద్బుద్ధిని అల్లాహ్ మాకు వసగు అని మనం దీనాతి దీనంగా రోజుకి కనీసం అంటే 17 సార్లు అల్లాహతో వేడుకుంటున్నాం. మరి మా ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వేడుకోలు ఏదైతే ఉందో కేవలం కర్మ సంబంధితమైనది కాదు, కేవలం మనిషి చేసే సత్కర్మే అతన్ని గట్టెక్కించజాలదు. సత్కర్మతో పాటు అసలు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని ఏ సత్కర్మ అయినా సరే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. గాలి పాలైన పిండి అవుతుంది అది. కాబట్టి మనం జీవితంలో విశ్వాసం కలిగి ఉండడంతో పాటు, ఈమాన్ కలిగి ఉండడంతో పాటు సత్కర్మలు చేసుకుంటూ ఉండాలి. కనుక అల్లా సుబ్హానహు తాలా సూరతుల్ ఆసుర్లో కాలాన్ని ప్రమాణంగా తీసుకుంటూ చెప్పిన మాట, సఫలీకృతులు ఎవరు, విజేతలు ఎవరు, అసలు నష్టానికి గురికాని వారు ఎవరు, నష్టానికి గురైన వారు, విఫలురైన వారు, ఘోరంగా నష్టపోయిన వారు ఎవరు, అల్లా సుబ్హాన స్పష్టంగా చెప్పేశాడు. ప్రతి మనిషి ఘోర నష్టానికి గురై ఉన్నాడు. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను, విశ్వసించిన వారు తప్ప, వఅమిలుస్ సాలిహాత్ సత్కర్మలు చేసిన వారి తప్ప, వతవాసౌ బిల్ హక్కి సత్యోపదేశం చేసిన వారు తప్ప, వతవాసో బిస్సబ్ర్ ఓర్పు సహనాలు పాటించిన వారు తప్ప అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం సంవత్సరం అంచున ఉన్నాం. డిసెంబర్ మాసంలో చివరి దినాలు అనేవి నడుస్తున్నాయి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం. కనుక ఈ ఏడాదికి సంబంధించి మనం ఎన్ని సత్కర్మలు చేశాము అన్న ఈ ఆత్మ సమీక్షతో పాటు, ఈ ప్రకృతి ఉపద్రవం ఏదైతే అందరి జీవితాల్లో సమానంగా వచ్చిందో, వారు విశ్వాసులైనా సరే, అవిశ్వాసులైనా సరే, ఆస్తికులైనా సరే, నాస్తికులైనా సరే, కరోనా అనే మహమ్మారి ఏదైతే అందరి జీవితాల్లో వచ్చిందో, అది వారిని కార్యశూన్యులుగా మార్చిందా లేదంటే మరింత చైతన్యవంతంగా, మరింత ఉత్సాహంగా, మరింత ఉత్తేజంగా పనిచేసేవారిగా వారిని మలచిందా అన్న ఈ యొక్క మీమాంస కూడా మనలో బయలుదేరాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. కనుక ఏడాది పూర్తయినప్పుడు ఎలాగైతే మన ఖజానాలకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, లావాదేవీలకు సంబంధించి మనం అనేది లెక్కలు సరిచేసుకుంటాము, అలానే సత్కర్మలకు సంబంధించి కూడా మన లెక్కల్ని మనం సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, సరిచూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సమయమే జీవితం. అవి సెకండ్లు కావచ్చు, నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఇదే కదా మన జీవితం. అందులోని ప్రతి సెకండ్ విలువైనదే, ప్రతి నిమిషం విలువైనదే, ప్రతి గంట విలువైనదే, ప్రతి రోజు విలువైనదే, ప్రతి వారం విలువైనదే, ప్రతి సంవత్సరం విలువైనదే. కనుక కొత్త సంవత్సరం వస్తుందని సంబరాలు చేసుకోవడం అనేది తగ్గించి మనలో ఆత్మ సమీక్ష బయలుదేరాలి.
మనం ఎంత సాధించాల్సి ఉండేది, ఎంత సాధించాము, ఇంకా సాధించాల్సింది ఎంత ఉంది, ఎంతకాలం వరకు మనం బతికి ఉండగలం, ఇంతకాలం మనం బతుకుతామన్న గ్యారంటీ ఏమన్నా ఉందానా, ఇలాంటి యొక్క కాస్త కాఠిన్యంతో కూడిన యొక్క ఆత్మ విమర్శ మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆత్మస్థుతిని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కనుక అభిమాన సోదరులారా, సమయం అల్లా సుబ్హానహు వ తాల మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమల, గంటలు కానీ వారాలు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ అన్ని దేనికోసం ఇచ్చాడు అల్లా సుబ్హానహు వ తాల? సత్కార్యాలు చేసుకోవడానికి ఇచ్చాడు, పుణ్యాలు చేసుకోవడానికి ఇచ్చాడు, పాపం మూటగట్టుకోవడానికి కాదు, ఒకరి యొక్క కడుపు కొట్టడానికి కాదు, ఒకరి సొమ్ముని కాజేయడానికి కాదు, ఒకరి ఆస్తిని అన్యాయంగా అనేది దోచుకోవడానికి కాదు, ఒకరి మానాన్ని అపహరించడానికి కాదు, ఒకరిని అవమానం పాలు చేయడానికి ఎంత మాత్రం కాదు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలి, మానవత్వం కలిగి మనం అందరి ఎడలా జీవించాలి. కనుక అభిమాన సోదరులారా, మనం గనక సత్కర్మలు చేస్తూ జీవించినట్లయితే తద్వారా మనం కలిగే సత్ఫలితాలను ముక్తసరిగా మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. మొట్టమొదటి యొక్క సత్ఫలితం ఏమిటంటే, యహ్దీహిం రబ్బుహుం, ఎవరైతే విశ్వసించిన మీదట సత్కర్మలు చేస్తారో అల్లా సుబ్హానహు వ తాలా జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనైనా సరే, ఏ అంగంలోనైనా సరే, ఏ భాగంలోనైనా సరే, మరే విభాగంలోనైనా సరే వారికి దారి చూపుతాడు. ఇదయ్యా ఇటెళ్ళు, ఇటెళ్ళితే నీకు విజయం అనేది వరిస్తుంది, నువ్వు సఫలీకృతుడు అవుతావు, నీ సమస్య పరిష్కృతం అవుతుంది అని అల్లా సుబ్హానహు వ తాలా స్వతహాగా దారి చూపుతాడు. యహ్దీహిం రబ్బుహుం, అల్లాహ్ గైడ్ చేస్తారు, ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే షరత్ ఏమిటి? విశ్వాసం కలిగి ఉండి మనం సత్కర్మలు చెయ్యాలి. సత్కర్మలు చేయడం వల్ల మన కలిగే రెండో సత్ఫలితం ఏమిటంటే, కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా, ఇహలోకంలో ఇలా అల్లా సుబ్హానహు తల్లా సమస్యల్ని పరిష్కరిస్తే రేపు మరణించి పరలోకానికి మనం ఎగిన మీదట అల్లా సుబ్హానహు తాలా తన ప్రత్యేక కృపతోటి మనల్ని స్వర్గంలో ప్రవేశింపజేసిన మీదట ఆ స్వర్గంలో మనకు లభించే ఆతిథ్యం ఏమిటి, సర్ప్రైజ్ ఏమిటి? జన్నాతుల్ ఫిర్దౌస్, కేవలం స్వర్గం కాదు, ఫిర్దౌస్ స్వర్గం దొరుకుతుంది ఆతిథ్యంగా. అల్లా సుబ్హానహు తాలా కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌస్ నుజులా, వారికి ఆతిథ్యంగా అల్లా సుబ్హానహు వ తాలా జన్నతుల్ ఫిర్దౌస్ ని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. అలాగే మన సత్కార్యాలు చెయ్యడం వల్ల మనకు లభించే సత్ఫలితం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, లహుం అజ్రున్ గైరు మమ్నూన్, వారికి అల్లా సుబ్హానహు వ తాలా ప్రతిగా ప్రసాదించే పుణ్యం ఏదైతే ఉందో, సత్ఫలితం ఏదైతే ఉందో, అది లెక్కలేనంత ఉంటుంది, లెక్కించలేము, గైరు మమ్నూన్, అంతం కానిది, అంతం కాని పుణ్యాలు క్యూ కడతాయి సత్కర్మలు చేసిన వారి జీవితంలో, శుభాలు క్యూ కడతాయి ఇతని జీవితంలో. అలాగే మన సత్కార్యం చేయడం వల్ల మనకు కలిగే మరో యొక్క సత్ఫలితం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిల్ అన్హార్ ఖాలిదీన ఫీహా, ఎవరైతే సత్కర్మలు చేస్తారో వారికి క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గ వనాలు వారికి లభిస్తాయి. ఇది ముందే చెప్పేశారు కదా సార్ అనొచ్చు, అవును. అయితే అల్లా సుబ్హానహు వ తాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఖాలిదీన ఫీహా, ఎందుకంటే మనకు ఒక అనుగ్రహం దొరికింది అంటే, ఒక మంచి విషయం మన జీవితంలో చోటు చేసుకుంది, అది ఆరోగ్యం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, అందం ఐశ్వర్యాలు కావచ్చు, సంతానం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే మనిషికి భయం ఉంటుంది,
ఎక్కడ దీన్ని నేను పోగొట్టుకుంటానో, దేనివల్ల ఇది నాకు దూరం అవుతుంది, నాకు ఒకంత భయం ఉంటుంది, ఇది ఎంతకాలం నా దగ్గర ఉంటుందో అన్నాక ఒకంత బెరుకు భయం అనేది, అజాగ్రత్త అభద్రత అనేది అతనికి ఉంటుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం వాగ్దానం చేస్తున్నారు, ఖాలిదీన ఫీహా, ఎవరైతే సత్కర్మ విశ్వాసం కలిగి ఉండి సత్కర్మలు చేస్తారో వారు జన్నాతుల్ ఫిర్దౌసి నుజులాకి వారు అర్హులు అవ్వడమే కాకుండా ఆ జన్నాతుల్ ఫిర్దౌసులో శాశ్వతంగా ఉంటారు. సుబ్హాన్ అంతం కాని ప్రపంచం, అంతం కాని లోకం, అంతం కాని అంతే లేని అనుగ్రహాలు, స్వర్గపు అనుగ్రహాలు. మనం సత్కర్మ చెయ్యడం వల్ల, సత్కార్యాలు చేయడం మన వల్ల మనకు కలిగే మరో గొప్ప యొక్క సత్ఫలితం ఏమిటంటే తిజారతల్లన్ తబూర్. మనం ఏ పని ప్రారంభించినా మన సంకల్పం గనక బాగున్నట్లయితే, మనం అల్లాహకు భయపడుతున్నట్టయితే, అల్లాహ్ ఎడల కలిగి ఉండాల్సిన నమ్మకం భరోసా కలిగి ఉండడంతో పాటు మన వంతుగా మనం కష్టపడుతూ శ్రమిస్తూ అవిరళంగా అనేది మనం కృషి చేస్తూ జీవిస్తున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నమాట, మీరు ఏ పని తలపెట్టినా ఏ కార్యానికి మీరు శ్రీకారం చుట్టినా లంతబూర్ నష్టం అనేదే ఉండదు, లాభమే లాభం. ఎలాంటి వ్యాపారం అంటే నష్టం లేని వ్యాపారం, సత్కర్మలు చేయడం అనేది నష్టం లేని వ్యాపారం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. అలాగే మన సత్కర్మలు చేయడం వల్ల మనకు లభించే మరో గొప్ప సత్ఫలితం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, స్త్రీ అయినా పురుషుడైనా విశ్వసించిన మీదట మన్ అమిల సాలిహన్ మిన్ ధకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్, సత్కర్మలు చేసినట్లయితే, విశ్వసించిన మీదట సత్కర్మలు అతడు చేసినట్లయితే, ఫలనుహ్యియన్నహు హయాతన్ తయ్యిబా, అలాంటి స్త్రీ పురుషులకు మేము పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము, మరకలతో కూడిన జీవితం, మృగాల్లాంటి వారు జీవిస్తారు. అల్లాహ్ దాసులుగా మనం మరకలేని జీవితాన్ని జీవించాలి, ప్రశాంతవంతమైన జీవితాన్ని జీవించాలి, పవిత్రమైన జీవితాన్ని మనం అనేది జీవించగలగాలి. ఫల నుహయ్యి అన్న హయాతం తయ్యిబ, కనుక పవిత్ర జీవితం గడిపే సద్భాగ్యం లభించడం నిజంగా ప్రతి ఒక్కరూ చేసుకునే అదృష్టం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, మనం సత్కర్మలు చేయడం వల్ల మనకు కలిగే మరో గొప్ప సత్ఫలితం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, ఉలాయిక హిజ్బుల్లాహ్, ఎవరైతే విశ్వసించి సత్కర్మలు చేస్తూ జీవిస్తారో వారు అల్లాహ్ పక్షం వారు, వారు హిజ్బుల్లాహ్. సుబ్హానల్లాహ్, ఆలోచించండి, వాళ్ళు హిజ్బుల్లాహ్, అల్లాహ్ పక్షాన్ని తిన్నారు. మీరు ఈ గట్టునుంటారు, ఆ గట్టున ఉంటా, వీరి పక్షమా, వారి పక్షమా, ప్రతిపక్షమా, స్వపక్షమా, ఇలాంటి యొక్క మాటలు కాదు. దీనివల్ల ఎలాంటి లాభం లేదు. అసలు నిజమైన సఫలీకృతులు ఎవరు, నిజమైన అదృష్టవంతులు ఎవరు, నిజమైన సౌభాగ్యవంతులు ఎవరు, నిజమైన విజేతలు ఎవరు అంటే వారే అల్లాహ్ పక్షం వారు. ఉలాయిక హిజ్బుల్లాహ్ సుబ్హానల్లాహ్. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నమాట, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా తౌబా చేసుకునే వారిని ప్రేమిస్తాడు, పరిశుద్ధత పాటించే వారిని ప్రేమిస్తాడు. అంటే అల్లాహ్ ప్రేమకు వారు అర్హులవుతున్నారు. సుబ్హానహు వతాలా మనం చేసే సత్కార్యాలు ఎన్ని యొక్క గొప్ప విషయాల్ని మన జీవితంలో తీసుకొస్తున్నాయో ఒకసారి మనం ప్రశాంతంగా ఆలోచించాలి. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం చేసే యొక్క సత్కార్యానికి సత్ఫలితంగా చెప్తున్నమాట, అల్లాహు వలియుల్లదీన ఆమను యుఖ్రిజుహుమ్ మినద్దులుమాతి ఇలన్ నూర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వసించిన వారికి స్నేహితుడుగా ఉంటాడు, సుబ్హానల్లాహ్, మిత్రునిగా ఉంటాడు. ముందు హిజ్బుల్లా, ఆ తర్వాత వలీయుల్లా, సుబ్హానల్లా, ఆలోచించండి.
సత్కర్మ ఎన్ని అద్భుతాలని మన జీవితంలో చేస్తుందో, విశ్వాసంతో కూడిన ఈమాన్తో కూడిన అమల సాలేహ్ అనేది ఎన్ని మహిమల్ని సృష్టించగలదో గమనించండి. కనుక అభిమాన సోదరులారా, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం అనే ఈ ప్రార్థన మనలో ఒక గొప్ప ప్రేరణ కావాలి. జీవించి ఉన్నంత కాలం, శ్వాస ఆడుతున్నంత కాలం, మన బొందిలో ప్రాణం ఉన్నంత కాలం పుణ్యాల్ని మనం ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకు మూటలు మూటలుగా మనం తీసుకెళ్ళాలి. అలా మనం మూటలు మూటలుగా పుణ్యాలు సంపాదించుకుంటే ఆ పుణ్యాలే మనల్ని మోస్తాయి, మనం వాటిని మొయ్యాల్సిన అవసరం లేదు. అయితే పాపాలు కనుక చేసినట్లయితే ఆ మూటలన్నిటిని మనమే మొయ్యాల్సింది, ఎవ్వడు రాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ సత్కార్యాలు చేసుకుంటూ అల్లాహ్ యొక్క ప్రసన్నతకు మనం అర్హులమ యొక్క భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మాటను పూర్తి చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.